Hi all, I am Sundar, Managing Director, Formula Spoken English and IELTS Training Center. It's really nice to see you again with the different videos, and I'm getting many calls and many messages from you and some of the interesting comments that we are following you, sir. And some of the people are asking some doubts. I'm able to convey one or two sentences, but I'm not able to continue. మీరు చెప్పిన వీడియోస్ అన్నీ చూస్తున్నాము సార్, కానీ ఇంకా మాట్లాడలేకపోతున్నాము. ఏమైనా మెటీరియల్ ఉందా, ఉపయోగపడుతుందా, ఏదైనా కోచింగ్ మేము జాయిన్ అవ్వాల్సి వస్తుందా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవాళ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అనే విషయం చెప్పబోతున్నాను. మీకు యూట్యూబ్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం కొడితే ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోనూ వీడియోస్ దొరుకుతాయి. అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్, తమిళ నుంచి ఇంగ్లీష్, అలాగే ఏ భాష, ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి భాషలో కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కావాల్సిన క్లాసెస్ దొరుకుతున్నాయి మనకి. అయినా మనం ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాము? మీలో చాలామంది ఒకళ్ళతోనే కాదు, ఇద్దరు ముగ్గురు వీడియోస్ లేదా ఎన్ని ఛానల్స్ ఉంటే అన్నీ ఫాలో అవుతున్నారు. మంచిదే ఇదంతా. సో మన ఈ యూట్యూబ్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి నేను అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను అనే దానికి కారణాలు ఏంటో స్పష్టంగా చెప్తాను. అలాగే నిజంగా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఏం చేయాలో మనం చూద్దాం. ఒకటి, చాలామందికి నో బిలీఫ్ అండ్ నో ట్రస్ట్. అవునా, వచ్చేస్తుందా, వీడియో చూస్తే వచ్చేస్తుందా, అదేంటో సార్ మీ వీడియో చూస్తున్నాను చెప్పు, వచ్చినట్టే ఉంటుంది, తర్వాత రావట్లేదు. ఇది కామన్గా చాలామంది చెప్పేది వాస్తవమే. ఎందుకంటే వీడియోలో చెప్పడం చాలా ఈజీ, ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయడం కష్టం. కానీ మీరు గమనించినట్లయితే నా మొదటి వీడియో నుంచి ఇప్పటివరకు మీరు కంటిన్యూస్గా చూస్తున్నట్లయితే ప్రతి వీడియోలో కూడా ఎక్కడ గ్రామర్ మీద మాత్రమే మనం ఫోకస్ చేయలేదు, గ్రామర్ను ఉపయోగించి ఎలా మాట్లాడాలో చెప్పుకుంటూ వచ్చాను. మొన్న ఒక ఆయన పెట్టాడు, సార్ మీరు ఫస్ట్ వీడియోలో అసలు గ్రామర్ అవసరమే లేదు, చాలా సింపుల్ అన్నారు, ఇప్పుడు మీరు గ్రామర్ చెప్తున్నారు, కానీ ఎక్కడా కూడా గ్రామర్ అవసరం లేదని చెప్పలేదు. గ్రామర్ని సింప్లిఫై చేసి నేర్చుకోవడం 10 రోజులు ఎలా నేర్చుకోవాలో చెప్పుకుంటూ వచ్చాం మనం. 10 రోజులు అంటే నా సెన్స్లో 90 డేస్, డైలీ 9 అవర్స్ అంటే, అలా కుదిరినప్పుడు రోజుకు 2 గంటలు కడక నేర్చుకుంటే మనకి 45 డేస్లో వస్తుంది, లేదు రోజుకు 3 గంటలు అంటే 30 డేస్లో వస్తుంది. సో పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ 90 అవర్స్, అది ఎవరు మార్చలేంది. ఇప్పుడు గ్రామటికల్గా అన్ని క్లారిటీ వస్తాం వేరు, వచ్చిన క్లారిటీ ప్రకారం మాట్లాడడం వేరు. సో మీరేం చేస్తున్నారు, ఒక వీడియో చూస్తున్నారు మీరు, అంటే ఎవరైతే అన్ని వీడియోలు చూసిన తర్వాత కూడా మాట్లాడలేకపోతున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. సో ఇక్కడ మీరు ఎక్కడ మిస్ అవుతున్నారో చూసుకోండి. సో ఆ నమ్మకం నేను మాట్లాడగలుగుతున్నారు. మీరు ఎస్టర్డేస్ యాక్టివిటీస్ అంటే సింపుల్ పాస్ట్ గురించి చెప్పిన వీడియో చూసి అందులో అన్నీ ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మీకు స్పష్టంగా చాలా వరకు వచ్చినట్టే. అలాగే సింపుల్ టెన్సెస్ చెప్పాను ఒక వీడియోలో, బేసిక్గా మనం మాట్లాడడానికి కావాల్సిన టెన్సెస్ అన్నీ చెప్పాను, అవి చూసుకున్నట్టు అయిపోతుంది. అయినా ఎందుకు ట్రస్ట్ లేదంటే, అవునా నేను వెళుతుంది కరెక్టా కాదా అది వదిలేయండి. మీరు ఒక సిస్టమ్ ఫాలో అయ్యారు కదా, ఒక మెథడాలజీ చూసుకున్నారు కదా, స్ట్రక్చర్ అర్థమైంది కదా, ఇంకా భయపడడం ఎందుకు? రెండోది, నో రెగ్యులర్ ప్రాక్టీస్. ఎవరితో ప్రాక్టీస్ చేస్తున్నారు? ఎక్కువ శాతం ఈ వీడియోస్ చూసే వాళ్ళకి లేదా బుక్స్ చదివే వాళ్ళకి, దాని మీద మాత్రమే డిపెండ్ అవుతూ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు వచ్చేసే మొట్టమొదటి మిస్టేక్ ఏంటంటే ప్రాక్టీస్ ఉండదు, ఆ కాసేపు మాత్రం ఆవేశపడతారు. సెల్ఫ్ ప్రాక్టీస్ ఉండదు, ప్లస్ వేరే వాళ్ళతో కూడా మాట్లాడరు. ఎందుకు అంటే నేను ప్రతి చోట 30 సెంటెన్స్ అని చెప్తున్నా, లేకపోతే 30 to 100 అంటున్నా. ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు. సార్ మీరు మొట్టమొదటి వీడియో చూడిన వెంటనే అబ్బా ఇది నా గురించే చెప్పినట్టుంది, నేను కూడా ఇలాగే ఉన్నాను, నా పరిస్థితి కూడా ఇదే, ఇవాళ నుంచి నేర్చుకోవాలి. కానీ 3వ రోజుకి వచ్చేసరికి మొత్తం భయించారు. ఇలానే జరుగుతుంది కదా. ఒకసారి చెక్ చేసుకొని చూడండి, నిజంగా మీరు నా ఫస్ట్ 2 వీడియో చూసినప్పుడు ఎనర్జీ ఇప్పుడుందా? కొంతమంది మాత్రమే మెసేజ్ పెడుతున్నారు, సార్ 3 రోజులు అవుతుంది ఇంకా మీ వీడియో రాలేదు. అంటే వాళ్ళు రెగ్యులర్గా ఫాలో చేస్తున్నారు. నా వీడియో వల్ల ఇంగ్లీష్ వస్తుందని చెప్పట్లా, ఇక్కడ ఉపయోగించే టెక్నిక్ మీరు నిజంగా వాడి అది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అని చెప్తున్నాను. అర్థమైంది కదా. నెక్స్ట్, నాట్ ఏబుల్ టు లెర్న్ న్యూ వర్డ్స్ ఆర్ అన్నోన్ వర్డ్స్. మీరేం చేస్తున్నారు, మళ్ళీ చెప్పాను, ప్రాక్టీస్ అంటే మీకు వచ్చింది మాత్రమే ప్రాక్టీస్ చేయడం కాదు, రాంది. దీనికోసం మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తా, చేస్తారా? షూర్ అయితే మీకు వస్తుంది చూడండి. ఈరోజు ఇప్పటి నుంచి గత నెక్స్ట్ జరగబోయే ఒక 2-3 గంటల సేపు మీ మనసులోకి వచ్చే ప్రతి ఆలోచన పేపర్లో పెట్టండి. ఏం ఆలోచించాలి అదే రాయండి, ఏం ఆలోచించాలి
ఎందుకు అలా చెప్పాడు ఆయన? అది కూడా రాయండి. మీ మనసులోకి వచ్చే ప్రతి ఆలోచన రాయండి. ఎన్ని సెంటెన్సెస్? కనీసం 100 సెంటెన్స్ రాయండి. మీకు 100 సెంటెన్స్ రాసి దాన్ని తెలుగులో నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ట్రై చేయండి. 100 సెంటెన్సెస్ రాసిన తర్వాత తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మార్చడానికి ప్రయత్నించండి, రాదు. ఎందుకో తెలుసా? చాలా పదాలు మీకు తెలియనే ఉంటాయి. అంటే ఇంగ్లీష్ స్పోకెన్ కన్నా మీరు ఏ భాష అయినా మాట్లాడడానికన్నా ముందు ఆలోచించాలి. ఆలోచించడం నీ సాఫ్ట్వేర్. ఆ ప్రోగ్రామింగ్ కరెక్ట్గా ఉంటేనే అవుట్పుట్ కరెక్ట్గా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, అక్కడే ఆపేస్తున్నాం. ఆ తర్వాత వెళ్ళట్లేదు. అసలు ఎందుకు ఇలా చెప్పాడు ఈయన? దీన్ని కరెక్ట్ క్వశ్చన్ అడగండి. ఇంగ్లీష్లో చూద్దాం, ఎందుకు ఇలా చెప్పాడు ఆయన? జరిగిపోయింది అని అడుగుతున్నాం. పాస్ట్ అడుగులు, వై డిడ్ హీ సే లైక్ దిస్? నిజంగా నన్ను ఫాలో అయితే వస్తుందా? నేను ఇవన్నీ ఫాలో అయితే నాకు ఇంగ్లీష్ వస్తుందా? యామ్ ఐ గోయింగ్ టు గెట్ గుడ్ ఇంగ్లీష్ ఇఫ్ ఐ ఫాలో ఆల్ దీస్ థింగ్స్? లేదా విల్ ఐ గెట్ గుడ్ ఇంగ్లీష్ ఇఫ్ ఐ ఫాలో? ఇలా ప్రతి ఆలోచనని ట్రై చేయండి. ఎన్ని చెప్పాను? 100. ఫస్ట్ రోజు ఆవేశం 100, సెకండ్ రోజున 50, ఆ తర్వాత ప్రతిరోజు ఒక 30 సెంటెన్సెస్. మీకు మనసులోకి వచ్చే ప్రతి ఆలోచన, మీ మైండ్లోకి వచ్చే ఆలోచన ప్రతిదీ తెలుగులో రాయండి. దాన్ని ఇంగ్లీష్లో ట్రై చేయండి. అప్పుడు మీకు ఇంగ్లీష్ రాదు, ఏ పదాన్ని ఏం అనలేకపోతున్నారో, ఏ సెంటెన్స్ మీకు రావడం లేదో, ఏ పదం మీకు ఇంగ్లీష్లో గుర్తు రావడం లేదో తెలుస్తుంది. అప్పుడు మీరు బాగా మాట్లాడగలుగుతారు. అప్పుడు మీకు ఏం రాలేదో తెలుస్తుంది. చూడడానికి విచిత్రంగా ఉన్న వాస్తవం ఇదే. నేను ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ప్రతి సెంటెన్స్ను ట్రై చేసేవాడిని. అక్కడ అతను ఎందుకు నుంచున్నాడు? వై స్టాండ్ సగ్గా అర్థం లేదు. వై ఈజ్కి స్టాండింగ్, నుంచుని ఉన్నాడు కదా. ఇంకా ఆమె ఎందుకు నన్ను పిలిచింది? వై డిడ్ షీ కాల్ మీ? అతను ఎందుకు అంత కంగారు పడ్డాడు? అయిపోయింది కదా ఆల్రెడీ. అతను ఎందుకు రోజు కంగారు పడతాడు? వై డస్ హీ గెట్ హర్రీ? వై డస్ హీ గెట్ టెన్స్? ఇలా మీరు ప్రతి సెంటెన్స్ చెప్పడానికి ప్రయత్నిస్తే ఇంగ్లీష్ రావడం కాదు, ఇంగ్లీష్ మీకు ఎక్కడ రావడం లేదో తెలుస్తుంది. దాన్నే అనేబుల్ టు లెర్న్. ఇప్పుడు ఏబుల్ టు లెర్న్ న్యూ వర్డ్స్, ఏబుల్ టు మనకు రాని దాన్ని ఫోకస్ చేయడం. ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలామంది చేస్తున్న తప్పదే. వాళ్ళకి వచ్చిందనే మళ్ళీ చెప్తున్నారు. వాస్తవానికి ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి నిలబడి ఒక సంఘటన గురించి లేదా ఒక పర్టికులర్ అంశం గురించి ఆపకుండా ఒక 2-3 నిమిషాల పాటు మాట్లాడాలి అంటే ఏం చేయాలో ఎక్కడా చెప్పట్లేదు. మనం దాన్ని అంటున్నాం మేనేజబుల్. నేను మేనేజ్ చేస్తాను సార్, మేనేజ్ చేయడం కాదు నాకు కావాల్సింది. దానికోసం మన సుమంటి వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి ఇంత. మీరు అనుకోవచ్చు, ఓ యూట్యూబ్లో డబ్బులు వచ్చేస్తున్నాను. పెట్టి చూడండి, తెలుసు ఎంత కష్టం. ఒక్క ఛానల్ పెట్టి చూడండి, తెలుసు దీని వెనకాల ఎంతమంది ఎఫర్ట్ ఉందో, ఎంత కష్టపడుతున్నారో, ఎంత ఏమన్నా ఇన్వెస్ట్ చేస్తున్నారో. అఫ్కోర్స్ మేమేమో సర్వీస్ చేస్తున్నామని చెప్పట్లేదు, బట్ మీరు అనుకున్నంత భయంకరం అయితే ఏం కాదు. ఈ వీడియో వల్ల కొంతమంది ఒక 10% లేదా 2% ఎవరైతే వాచ్ చేస్తారో వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు. అదే ఈ సుమన్ టీవీకి మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఇస్తారు కదా. సో తర్వాత అనేబుల్ టు ఫాలో సిస్టమ్. ఎస్, ఒక సిస్టమ్ని ప్రాసెస్ని ఫాలో. సిస్టమ్ ఫాలో అంటే మొదటి వీడియో నుంచి అన్ని వీడియోలకు ఇచ్చిన మొత్తం స్ట్రక్చరల్ వైజ్గా అవగాహన తెచ్చుకోవడం, క్వశ్చన్ ఆన్సర్స్ అవగాహన తెచ్చుకోవడం, అన్నిటికన్నా ముఖ్యంగా డే టు డే లైఫ్లో ఎక్కడ అవకాశం దొరికినా మాట్లాడడం. చాలామంది అడుగుతున్నారు మీరు వాట్సాప్ గ్రూప్స్ ఏమైనా క్రియేట్ చేశారా అని. అది కూడా పరిశీలిస్తున్నాం. ఇలా మాట్లాడాలి అనే ఉత్సాహం ఉన్న వాళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి చాట్ చేసుకోవడానికి పరిశీలిస్తున్నాం. బట్ కండిషన్స్ అప్లై చూసుకోవాలి, మాకున్న అవైలబిలిటీ కూడా చూసుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నాను, వీడియోస్ చూస్తున్నారు మీరు, ఈ వీడియో వరకు అన్ని వీడియోస్ చూసుకుంటూ వచ్చారంటే మీలో చాలా కమిట్మెంట్ ఉంది, మీలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఆ ఇంట్రెస్ట్ దగ్గర రాకపోవడం నాకు ఇష్టం లేదు. నేను ఎలా మాట్లాడుతున్నానో లేదా ఒక ప్రొఫెషనల్ ఎలా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారో అలా మాట్లాడడం కోసమే మా ప్రయత్నం. సో ఇది చేయండి. దీంతోపాటు ఒక టాపిక్ని ఎక్స్పాండ్ చేయాలంటే లేదా మనకున్న మిగతా ఎక్కడెక్కడ డౌట్స్ వస్తున్నాయి మనకి, వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. మరొకసారి చెప్తున్నాను, మీ ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఇక్కడ ఆపకండి.